హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ రోల్ రాయ్ తెలుగు రాపని. అంటే నాతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? అంటే ఈరోజు నేను అచ్చడికి వచ్చిన బదులు ఇచ్చడికి వచ్చినాను. అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను విత్ ద హీరో టీమ్. వీ హ్యావ్ అ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. హలో బ్రదర్, నమస్తే, ఎట్లున్నావు? మస్తున్నా. అండ్ వీ హ్యావ్ నిధి అగర్వాల్. హలో. అండ్ వీ హ్యావ్ అశోక్ గల్లా. వాట్స్ అప్ డూడ్. సో అదే, నాకు చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు అట్సైడ్కి వచ్చుంటే ఇట్సైడ్కి వచ్చున్నాను. బట్ ఎనీవేస్, బట్ యూనో అందరం కలిసి మై వీ వర్క్డ్ ఆన్ హీరో మూవీ. ఐ థింక్ నా ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు అందరూ ఇండస్ట్రీకి హీరో అవుదామని వస్తారు, కొంతమంది డైరెక్టర్గా ఉండి హీరోలు అవుతారు, కానీ ఒక డైరెక్టర్ మాత్రము హీరో అవుదామని వచ్చి డైరెక్టర్ అయ్యాడు. ఎవరు ఆ డైరెక్టర్? సో ఎవరు ఆ డైరెక్టర్ యాక్చువల్లీ అనుకుంటున్నా నేను. నువ్వు నాకు అర్థమైంది ఎంత అడుగుతున్నావు ఆ క్వశ్చన్. హీరో అవుదాం అనుకున్నా చిన్నప్పుడు, డాన్స్ అవి చాలా బాగా వేసేవాడి అనమాట. సో అప్పుడు ఏదో చిన్న ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. కన్ఫ్యూజ్డ్ కాబట్టి క్లారిటీ చెప్పు. క్లారిటీ చెప్పేద్దాం. You were supposed to be a hero, you became a director. Supposed to be, no, I wanted to be. I know, ante naaku telusu endukante we used to work together in oka company lo work chestunappudu. Then vera common friends andaru maatladutunappudu that's how I know Sriram. Then also he always wanted to be hero. అండ్ చాలా మందికి, కొంతమంది ఇప్పుడు ఉన్న హీరోస్ కొంతమంది ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లా వర్క్ చేశారు, కానీ అసలు హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అంటే నువ్వు హీరో అవుదాం అనుకుంటే డైరెక్టర్ ఎట్లా? అంత సీరియస్ గా హీరో అవుదాం అనుకున్నాను. అంటే చిన్న ఆల్మోస్ట్ 10 స్టాండ్ నుంచి డైరెక్టర్ అవుదామని, కానీ మధ్యలో అది ఉండేది అనమాట, హీరోలా చేస్తే బాగుంటది అని. అంటే మనకి ప్రతి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మన ఇంట్లో వెళ్ళగానే మనమే హీరో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో మదర్ చెప్తుంటది, ఇంట్లో మన అమ్మ నాన్న ఇద్దరు చెప్తుంటారు, ఏ బాగున్నారా, ఎందుకు యాక్ట్ చేయకూడదు అని. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు. సో మనకు తెలియకుండా ఏదో ఒక చిన్న ఎగ్జైట్మెంట్, ఒక పుష్ ఉంటుంది. బట్ లేదు, మనం ఫైనల్ గా మనం డైరెక్షన్ కరెక్ట్ కాదని అర్థం అయిపోయింది మన దిగినాక. సో మళ్ళీ హీరో అనే టైటిల్ తో ఏమన్నా లింక్ ఉందని ఈ స్టోరీ? అలా ఏమన్నా హీరో అనే టైటిల్ తో నా స్టోరీయా? నా స్టోరీకి లేదు కదా. ఓకే. బట్ చాలా క్యారెక్టర్స్ కొన్ని నాకు చాలా రియల్ లైఫ్ లో చాలా క్లోజ్ ఉండే క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు అశోక్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ సినిమాలో ప్లే చేశారు అర్చనా సౌందర్య గారు, వెరీ ఫేమస్ ఇన్ సీరియల్స్. సో ఆవిడ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే మా మదర్, అంటే మా అమ్మ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అనమాట. అంటే ఏదన్నా మనం చాలా సార్లు మనకి మన డ్రీమ్, అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ స్టార్ అది అనుకుంటున్నా, లేకపోతే ఒక ఏదో పెద్దగా, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం చాలా పెద్దగా డ్రీమ్ చేస్తాం. వి డ్రీమ్ సంథింగ్ లైక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అండ్ చాలా మంది దానికి నవ్వుతారు, కొంతమంది దాన్ని ఆ డ్రీమ్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అంటే మనం చూసే కళ్ళను వాళ్ళు కూడా చూసి చిన్న ముడిసిపోతూ ఉంటారు కదా. సో అలా మా మదర్ బాగా ఆ స్పేస్ లో ఉండేది. సో ఐ థింక్ మా మదర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఫర్, అంటే నా పర్సనల్ గా అడుగున్నప్పుడు. అలానే యా మా వైఫ్ చాలా రియాలిటీ కనెక్ట్ అయింది. కాదు మొత్తం బయోపిక్ లా రీసెంట్ అయింది సినిమా మొత్తం, ఆయన క్యారెక్టర్స్ అన్ని. లేదు, బయోపిక్ ఏం కాదు, కానీ అంటే కొన్ని జర్నీస్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్, అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ మై వైఫ్ అండ్ యువర్ వర్కింగ్ టుగెదర్. సో నేను ఇంకా అప్పుడు డైరెక్టర్ అవ్వలేదు. సో డైరెక్టర్ ఇంకా అవ్వలేదు, ట్రయల్స్ లో ఉన్నా, ట్రయల్ డైరెక్టర్ ఒక జర్నీలో ఉన్నా. ఆ టైంలో ఎలా ఉండేదంటే మళ్ళీ కలిసి డ్రీమ్ చూడటం అనమాట. అంటే ఇప్పుడు దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను హీరో అయితే ఫస్ట్ సినిమా తీసుకెళ్ళి చూపిస్తాను, నీకు దీనికి నా ఫస్ట్ సినిమా చూపిస్తాను. ఎక్కడ నా లైఫ్లో ఐ హస్ టెల్ హర్ అనమాట దట్ నేను డైరెక్టర్ అయితే ఇద్దరం కలిసి నీ పక్కన కూర్చొని సినిమా చూస్తాను థియేటర్ లో. హాఫ్ సాలరీ వన్ ఒక చిన్న సీన్ ఉంటుంది వేర్ హీరో ఒక పాయింట్ లో ఒక బ్యాగ్ కావాలంటే, అంటే ఆ టైంలో కొందాం డబ్బులు ఉండవు అనమాట. డబ్బులు ఉండకపోతే హీరోయిన్ వెళ్ళి ఇంక రెండు బ్యాగులు కొనుక్కొచ్చి ఇస్తుంది. ఇచ్చి దానిలో రాస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను కొనిస్తున్నా నీకు, నువ్వు మాత్రం పెద్ద హీరో అయిపోయినప్పుడు నీ హాఫ్ సాలరీ నాది అని. హాఫ్ సాలరీ. సో ఇలాంటి మూమెంట్స్ నా లైఫ్ లో దే వర్ దేర్. అవి కొన్నే, ఇదే నా బయోపిక్ ఏం కాదు, ఇది చాలా ఓకే ఆ క్లారిటీ కాదు. బట్ అందరం నాకు ఈ సినిమాలో నాకు అన్నిటికనే ఈ కథ రాయడానికి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సినిమా అనేది చాలా మంది పిచ్చి. సినిమా అనేది అంటే మనందరికీ, ఎవ్రీబడి, అంటే కొంతమంది సీరియస్ తీసుకుంటారు, కొంతమంది సీరియస్ తీసుకోరు, కానీ అందరికీ మన హీరో అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదే మనం ట్రై చేస్తుంది. అండ్ దాని సినిమా
సినిమా నుంచి మనకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ చాలా హై అని ఎవ్రీబడి ఐ వుడ్ సే ఎవ్రీ సెకండ్ పర్సన్ అది ఉంటుంది బట్ కొంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఇంకా దే టేక్ ఇట్ అ స్టెప్ మోర్ ఫార్వర్డ్ యా సో ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లో ఉండి హీరో అనుకుంది నేను ఆ స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది అశోక్ మాట అశోక్ వేర్ ఇంకా సీరియస్ గా తీసుకో ఐ మీన్ అ వెరీ డిఫరెంట్ సిచువేషన్ దెన్ హి వాస్ ఆ స్టెప్ తీసుకునేటప్పుడు యా బట్ అశోక్ సో నీకు కూడా క్వశ్చన్ అంటే సీ ఇట్ వాస్ మొన్న రీసెంట్ గా చూసినాం వీడియో నీ సాంగ్ మామూలుగా ఏది లేదు డాన్స్ అందరూ ఎవ్రీబడి ఫెల్ లైక్ ఇది నీ ఫస్ట్ మూవీయా అనే టైప్ లో అంటే యువర్ ప్రెసెన్స్ అండ్ యువర్ డాన్స్ స్టెప్స్ వేర్ సో ఈజీ అంటే నువ్వు చిన్నప్పటి నుంచి డాన్సా లేకపోతే లైక్ యు హావ్ లెర్న్డ్ జస్ట్ ఫర్ దిస్ మూవీయా ఐ లెర్న్డ్ కాలేజ్ తర్వాత బేసిక్ గా చెన్నైలో 9 మంత్స్ ఇన్ జాన్ బ్రిట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది లైక్ ఐ లెర్న్డ్ డాన్స్ అండ్ ఫైట్ దేర్ అండ్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చాక విజయ్ మాస్టర్ మన కొరియోగ్రాఫర్ కూడా ఈ సాంగ్ కి సో అందుకేనేమో లైక్ బికాస్ ఐ ట్రావెల్ విత్ విజయ్ సో లాంగ్ హీ న్యూ నాకు నేను హీ న్యూ ఎంత పుష్ చేస్తే ఎంత చేస్తాడు అది ఇది లైక్ మై బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ so I think when he caught the vibe with Sriram both of them were just like nen no anna nan push chesestar and decide annatunna okay so it was one of those situations it's like inta energy ichi anta chesinappudu andaru meetha valanta kuda nen cheyakapothe song flat ayipothe kada no that is I cannot do that anyway so no dance chesi andarni flat cheddam anukunna నే డాన్స్ చేసి సాంగ్ నిలబెడతాం అనుకున్నా అట్లీస్ట్ పట్టుకోకుండా నిజాలు మేము ఇంటర్వ్యూలు ఇచ్చాం కదా ఎక్కడ డాన్స్ మాత్రం అంటే కానీ చాలా మంచి డాన్స్ అది మాత్రం ఒప్పుకోడు ముందు చాలా మంచి డాన్స్ నాకు ఎలా అంటే లైక్ నేను నాకు ప్రాక్టీస్ ఇస్తే ఏదైనా చేస్తానని నాకు నమ్మకం ఉంటుంది బట్ ఐ నీడ్ ద ప్రాక్టీస్ ఐ కాంట్ నేను ఒక న్యాచురల్ టాలెంటెడ్ ఎల్ఎస్ చేసేటం ఐ కాంట్ డూ దట్ ఎస్పెషల్లీ మన టీజర్ లో నువ్వు లాస్ట్ వచ్చిన జోకర్ షాట్ అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు లైక్ యాజ్ అ న్యూ డెబ్యూటెంట్ ఆ యాక్టర్ చేస్తున్నానని ఆ థాట్ లేదు బట్ హౌ డిడ్ దట్ సీన్ హ్యాపెన్ అసలు దట్ సీన్ శ్రీరామ్ కి ఐడియా వచ్చింది పెట్టాలని జోకర్ పెట్టు షూట్ అంతా షూట్ చేస్తున్నాము సాయంత్రం అయ్యేసరికి అక్కడ అర్థం ఉంది ఇక్కడ నేను మా ఎస్టిమేటర్ వచ్చి చెప్పాడు మాట మన ఒక ఇట్లా ఏమైనా చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే చాలా ఎగ్జైటింగ్ అని ఓకే జోకర్ చేద్దాం అనుకుని వెళ్ళి అశోక్ జోకర్ ట్రై చేద్దాం అంటే యా అశోక్ సార్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయాం 5 నిమిషాలు కాస్ట్యూమ్ రెడీ అంతా అయిపోయింది ఓకే సరే చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి ఏం చెప్పాలా జస్ట్ డైలాగ్ ఇక్కడికి వెళ్ళి వాయిస్ ఆఫ్ సీరియస్ అని అవ్వాలి ఇదే డైలాగ్ ఇది చెప్పాలని పెట్టాం వెళ్తే అక్కడ వెళ్ళి కెమెరాలు పెట్టేస్తాం ఒక 30 మంది ఉన్నాం అందరు పాప ఇంకా అయిపోయింది టైం ప్యాకప్ కదా ఇంకా వెళ్ళిపోతాం ఒక షార్ట్ తర్వాత ఉన్నాడు అలా అలా అద్దం ముందుకెళ్ళి సడన్ గా అలా అలా నవ్వుతున్నాడు నవ్వు నవ్వేసరికి నేను నిజంగా నేను ఎగ్జాగరేట్ చేయట్లా నేను కట్ చెప్పట్లా ట్రాప్ చేస్తాను అందరు అట్లా అంటే ఎవ్రీబడి జెన్యున్ గా అంటే వీ వాస్ సర్ప్రైజ్డ్ ఈయన ఇంత బాగా చేసాడు ఏంటని ఇప్పుడు ఏ థియేటర్లో ఆ టీజర్లో చూసినప్పుడు మనకు అంత హై ఉంది ఆ హై మేము లిటరలీ ఆన్ ద సెట్ ఫీల్ అయ్యాం అది సర్ప్రైజ్ అది కంప్లీట్లీ సర్ప్రైజే ఏం చెప్పలే అసలు చేసాడు ఇది యాక్చువల్లీ వెన్ ఇప్పుడు మీకు ప్రాబ్లీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు ఒక 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ వెన్ ఐ థింక్ 2 ఇయర్స్ క్రితమే ఒకసారి నువ్వు కాన్సెప్ట్ ఏదో చెప్పావు సాంగ్స్ గురించి సో వెన్ యూ గాట్ టు నో అంటే నీ ఫస్ట్ షార్ట్ విత్ అశోక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ అంటే యు హాడ్ దట్ యు నో అంటే రీటేక్స్ ఎక్కువ ఉండే నా అట్లాగా ఆయన ఒకసారి అడుగు మా ఇద్దరు ఫస్ట్ షాట్ ఏంటో ఆయన అడుగు అసలు ఎక్స్పీరియన్స్ ఆయన పెట్టిన ఫస్ట్ షాట్ అవును ఫస్ట్ షాట్ మన అచితెల్ గంధం వల్ల ఎండ్ లో వస్తాయి షార్ట్ కిస్సింగ్ షార్ట్స్ స్టార్టింగ్ ఒక వైబ్ తో స్టార్ట్ చేద్దాం అంటే సరే ఫస్ట్ షాట్ వెరీ ఫస్ట్ షాట్ వెరీ ఫస్ట్ పెట్టినా చూసారు దాని వల్ల ఇంత కరెంట్ ఎంత బాగా చేశారు మరి ఈ రోజు ఎంత మంది హిస్ లైక్ హి పుట్ అస్ ఇన్ ద డీప్ ఎండ్ డైరెక్ట్లీ ఒక కట్ అయిపోయింది బానే చేసాం అనుకున్నాం అంత బానే కదా ఓకే 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 అనుకుంటే శ్రీరామ్ చూసి no 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 you need to do more inka kavali kavatla inka very first shot ani ga nakaithe itni chiki padipothu oh god ipudi amma em anukuntadi malli very first shot యా ఇందా పోస్ట్ వస్తుంది అక్కడ ఇట్లా ఇద్దరు పట్టుకున్నట్టు అదే షార్ట్ కానీ పాపం ఏం చేస్తారు ఇద్దరు చాలా మొహమాటంగా అలా the first day you will come hi hello like that షార్ట్ సో అదే చెప్తున్నాను కదా లైక్ she was very comfortable ante naak ekkada ibbandi em pettaledu ibbandi pettindi ayina okade lele I think she was so cool asal inka surprise ante set meedku vachi naaku cheppa anamata ipudu enti scene ante ipudu
నిధికి మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏముండే ఈ మూవీలో, హీరో మూవీలో వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్? You know, because you gave that ease to Ashok and also with the director. But for you, what was the challenging thing in the movie? For me, other than the whole waiting, COVID, other than that part, I think mentally that was challenging overall in general. But other than that, what was challenging? I'm also thinking, what was challenging? But see, one song that we did, the next song that's going to come out, that song was physically quite challenging. ఇద్దరిట్లా సమీర్ గారు 7 AM షాట్ అన్నారు అనుకో, ఉండాల్సిందే అంతే అంతే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళిద్దరు ఆన్ టైం వస్తారు లేదు కాదు, ఆయన షాట్ పెడితే నేను అసలు పరిగెత్తుకుంటే ఇంకో గంట ముందు వెళ్ళిపోతామాట, అమ్మ ఆయన వచ్చేలోపల నేను కూర్చోవాలి కదా. అండ్ జిబ్రన్ గురించి చెప్తే, అంటే యు ఆల్సో హర్డ్ ద సాంగ్స్, ఐ మీన్ వాట్ వాస్ ద ఫస్ట్ సాంగ్ మీరు విన్నది? ఐ థింక్ ఫస్ట్ ఓకే చేసిన సాంగ్ మినిమినిమిన్, ఓకే మనం సాంగ్ మనం చేసింది ఇప్పుడు పాడిన పాటే అది ఫస్ట్ ఓకే చేసిన పాట. దాని తర్వాత అచ్చ తెలుగుందమే, అచ్చ తెలుగుందమే ఓకే చేసాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో పాట కూడా పాడే కదా, అది కూడా ఓకే చేసాం. ఫస్ట్ ఈయనకి స్క్రిప్ట్ ఓకే చెప్పడానికి ఫస్ట్ ఎవరు విన్నారు? ఒకళ్ళే విన్నారు, ఒకళ్ళే ఓకే చేస్తారు అశోక్. అశోక్ కమిటీ మైండ్ అంటే వాస్ దేర్ ఎనీ సజెషన్ ఎక్కడ నుంచి? అలా కాదు, అంటే బేసికలీ పద్మ గారు పిలిచారు అన్నమాట, కలుద్దాం దట్ సినిమా చేద్దాం అని ఒక ఇంటెన్షన్ తో వెళ్ళి కలిసాం. వెళ్ళి కలిసిన తర్వాత అశోక్ నేను ఒక 2-3 పాయింట్స్ గురించి మాట్లాడుకుని, లేకపోతే ఆ రోజు కాసేపు మాట్లాడుకున్నాం, లేదా బయట కాఫీ షాప్ లోకి వెళ్ళి కూర్చోని జనరల్ గా. అంటే ఇప్పుడు ఆ కాన్వర్సేషన్ ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరు కలిసి సినిమా చేయాలి అని కాన్వర్సేషన్ కాదు అసలు. నీకు సినిమా అంటే ఏంటి, నాకు సినిమా అంటే ఏంటి, అంటే హౌ డు వి లైక్ సినిమా అని చెప్పి డిస్కషన్ లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఫైనల్ గా ఒక ఎండ్కి వచ్చాక సినిమా చేసేస్తున్నాం. ఇంకా అంటే ఇట్స్ ఫిక్స్డ్, ఇక్కడికి ఇప్పుడు డిసిషన్ చేసుకున్నాం దట్ వి ఆర్ మేకింగ్ అ ఫిల్మ్. సో ఆఫ్టర్ మీటింగ్ అశోక్ స్క్రిప్ట్ అనేది ఫామ్ అయింది? లేదు, అంటే ఐడియా ఉంది, ఐడియా ఆఫ్ ది ఫిల్మ్, ఐడియా ఆఫ్ ది స్క్రిప్ట్, ఐడియా ఫిల్మ్, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైం. బట్ దెన్ హౌ డిడ్ నిధి, అంటే నీ నిధి థాట్ ఎలా వచ్చింది ఈ స్క్రిప్ట్ కి? నిధి ఇస్ లైక్ అంటే బేసికలీ ఐ వాంటెడ్ సంబడి హు కెన్ చాలా చాలా రియలిస్టిక్ గా పర్ఫామ్ చేయగలగాలి. ఓకే, అంటే చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉండాలి, డాన్స్ చాలా బాగా వేయాలి, అండ్ గర్ల్ నెక్స్ట్ స్టేటే అండ్ ఇన్నోసెన్స్ ఉండాలి, ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెఫినెట్లీ ఉండాలి. ఐ థింక్ ఆల్ దట్ నిధిలో చాలా సాలిడ్ గా ఉంటాయి. నేను ఇన్నోసెంట్ అనుకుంది రాగానే ఫస్ట్ షాట్ వేరే అయిపోయింది. లేదు పాపం చాలా స్మార్ట్ స్మార్ట్ అనుకుంటా, కానీ ఇట్స్ వెరీ నైస్ ఇన్నోసెంట్ గర్ల్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ దట్స్ ట్రూ, I mean, everybody says that, like, you know, whatever it is, my face is very innocent, you know? No, even yeah, this is also happy, like, nice only. So, I don't think, like, I've never seen you, like, really stressed or give bad vibes to people on the set. No. Never, just no. Simple and happy. Not on this set. Not on this set. But initially, ante, this came out very sudden news, kada? January 15th, Sankranti. Enduku meeru Sankranti munde celebration mode ichcheddam anukunnara janalaki? Like, how did this happen, like, January 15th anesi? Ante manam 20, manam basically 26 January ani manam date issam, manam 26 vaddam anukunnam. కానీ మనం చూసినట్టు లాస్ట్ 2-3 వీక్స్ లో ఇప్పుడు మనకి ఆర్ఆర్ఆర్ పోస్ట్పోన్ అవ్వటం కానీ, లేకపోతే రాధేశ్యామ్ పోస్ట్పోన్ అవ్వటం వల్ల మనకి ఏదైతే పెద్ద పెద్ద స్పేస్ పండగలకి వచ్చే స్పేస్ ఉందో అది క్లియర్ అయ్యి ఇట్స్ ఓపెన్ టు లాట్ మోర్ ఫిల్మ్స్. అంటే పండగ 4 సినిమాలు ఆడచ్చు, 1 సినిమాలు ఏదైనా ఆడచ్చు. సో అలాంటి స్లాట్ దొరికినప్పుడు మన లాంటి సినిమా, అంటే మనకున్న మన సినిమాకున్న ఎనర్జీకి పండగ లాంటి టైం అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, అంటే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. సో అది మనకు సెట్ అవటం ఇంకెందుకు వెయిట్ చేయటం? నాకు కొన్ని మూవీ తెలుసు కాబట్టి నాకు కొద్దిగా తెలుసు చెప్తున్నా, డెఫినెట్లీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.
అసలు సినిమాలో చాలా హై మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే రివీల్ చేయలేను ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు వాచ్. అండ్ సో యూ హ్యాడ్ ఇప్పుడు మీరు చూస్తే అటు సైడ్ చూస్తే ఇప్పుడు కృష్ణ గారు అటు మహేష్ బాబు గారు, మీరు ఈ మూవీ ప్రిపరేషన్ కి ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారా, లైక్ బికాస్ ఇట్స్ యువర్ ఫస్ట్ డెబ్యూ, అంటే ఒక చిన్న ప్రిన్సిపల్స్ ఇలా ఇలా ఉండాలి, అట్లీస్ట్ ఆన్ సెట్స్ ఇలా ఉండాలి అని? ఆన్ సెట్స్ ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటది అనేది నేను మహేష్ మామయ్యతో శ్రీమంత్ టైమ్ లో కొంచెం ట్రావెల్ అయ్యాను. ఓకే, సో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ బి లిటరీ నెక్స్ట్ టు హిమ్, షార్ట్స్ జరుగుతున్నాయి, ఐ వాజ్ జస్ట్ ఇన్ ఒక కమీలియన్ ఆన్ ద వాల్ అనుకోండి. ఓకే, సో లైక్ ఐ డ్యూరింగ్ దట్ హోల్ టైమ్ ఆఫ్ అబ్జర్వింగ్ హిమ్ I was able to really see not just Ayan Gaina, Kotal Siva Garaina, all of them, how are they handling like different situations, gaani, ela on, energy ela untai. Abanni, I was able to observe really closely when I was there. So I'm very thankful to my three team, Siva Garu and Mahesh Mama ki thanks cheppalsina avasaram ledu. But yeah, that was oka movie set lo ela undali, ela behave cheyali anedi I learned from Srimanth through time. Okay. And Krishna Tatay and Mahesh Mamay Goda, they gave me advice more based on ee field lo koste nu edaina jarithe ella tattukovalane oka dhairyam undali adi, like so they prepared me more as an individual than as an actor, endukante I feel Sriram cheppinattu kuda like as an actor somewhere you have to practice and hone, it's a very personal thing kada. Yeah, true. ఒక అడ్వైస్ ఇచ్చినా లైక్ ఇట్ మే నాట్ సే, యూ నెవర్ నో, లైక్ ప్రాక్టీస్ చేసి నీకు కొంచెం ఏదో విత్ యువర్ ఇన్స్టింక్ట్స్ యూ కెన్ గో లిటిల్. సో నిధి, సో యు హావ్ వర్క్డ్ విత్ వెరీ అదర్ బిగ్ బిగ్ హీరోస్ అండ్ ఆల్, బట్ యువర్ అసోసియేషన్ విత్ అశోక్ ఎలా అనిపించింది, అంటే ఆల్ త్రూ ద జర్నీ, హీరో మూవీల జర్నీ, వాజ్ ఇట్ ద సేమ్, యూ హ్యాడ్ ద సేమ్ వైబ్ విచ్ యూ విచ్ హావ్ డన్ అర్లియర్ విత్ ది అదర్ హీరోస్, లేదా యు నో యు హ్యాడ్ దట్ యు నో బికాస్ హిస్ ఇన్ ఎ లెర్నింగ్ ఫేజ్, ఎలా అనిపించింది మీకు? This question, everybody has asked me that, you are senior, did you bully him, did you trouble him, did you not do this? Ade, you tried to pull your leg. Nothing, nothing, nothing. Because, you know, he's so sweet and he's such a nice boy. That you don't feel like being like that, you know, with him. So I think generally on set, there's no pranksters. Yeah, yeah. Asalo. నాలంటూ ఉండాల్సిందే ఎక్సెప్ట్ మన లైటింగ్ క్రూ, దే ఆర్ ప్రాంక్స్టర్స్, దే ఆర్ వెరీ బిగ్ ప్రాంక్స్టర్స్. అండ్ సత్య గురించి యునో మూవీలో, అంటే ఐ యామ్ ప్రిటీ ష్యూర్ ఇస్ గోనా ప్లే సమ్, అంటే ఇంతకుముందు మూవీస్ లో చూస్తే కూడా చాలా మంచి రోల్స్ ఉన్నాయి నాకు తెలిసి, ఎందుకు అడుగుతున్నావు ఈ క్వశ్చన్, నేను చెప్తాను. సో చెప్పేద్దాం అందరికి అయితే. సో ఏమైందండి, నీ డెసిషన్ అది. సో సో యా, నీతో నీతో ఇంటర్వ్యూ కాబట్టి నీకు చెప్పతే ఎలా. సో వాట్ హ్యాపెండ్ యూనో, నీకు ఇవ్వాల్సిన ఉన్నా. సో ఫస్ట్ ఐ థాట్ ఆఫ్ సత్యస్ క్యారెక్టర్, నో సో సత్యస్ క్యారెక్టర్ హ్యాడ్ టు బి ఎ ర్యాపర్. సూపర్ క్యారెక్టర్ హైదరాబాద్ చేస్తే అనుకోని, అంటే అక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి, సో అప్పుడు ఆ క్యారెక్టర్ ర్యాపర్ చేద్దాం, వి వాంట్ టు మేక్ హిమ్ ఎ ర్యాపర్, అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దట్స్ హి ఆస్క్ ద క్వశ్చన్, యు నో దట్ యు వాంట్ టు క్యా ఫస్ట్ ఎవర్ అనుకున్నావని. బట్ సత్య, సత్య ఎందుకంటే సత్య వాజ్ సత్య నాకు నాకు తెలుగులో అసలు ఎక్స్ట్రీమ్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అంటే ఎంత ఈ సచ్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్, అంటే తన ఎమోషన్ కూడా చేయగలరు అసలు, అంత అంత డామ్ గుడ్ పర్ఫార్మర్ ఈజ్. కామెడీ టైమింగ్ ఒక ఒక నాకు చాలా ఇష్టమైన కామెడీ టైమింగ్ ఉంటుంది తనకి. అండ్ ఈ ఈ సినిమాలో త్రూఅవుట్, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ త్రూ అవుట్ ద ఫిల్మ్ అశోక్తో ఉండే క్యారెక్టర్, అండ్ వాళ్ళిద్దరు టైమింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ టైమింగ్ ఎంత బాగా సెట్ అవుతుందంటే, ఈవెన్ తను కూడా ఒక వాళ్ళిద్దరు ఒక ర్యాపర్ సెట్ చేసుకున్నారు ఒక ఫస్ట్ డేకి, ఫస్ట్ డే తర్వాత ఇంకొక ఫ్లోలో ఉన్నారు. అదే కదా, ఐ యామ్ టెల్లింగ్, హోల్ టీమ్ వాస్ లైక్ దట్ లిటరల్లీ, ఎవ్రీబడి ఎగ్జాక్ట్లీ, ఒక సత్యనే కాదు, జేబీ గారు, నరేష్ గారు, నిధి, ఎవ్రీబడి లైక్. అండ్ సత్య ఎలా ఉంటాడంటే, ఆన్ సెట్ ఎలా ఉంటాడంటే, మనం ఎంత చేస్తుంటే అది బాగాలేదు అనుకో, ఎలా ఉందంటే ఏడ్చినట్టు ఉందని చెప్పేస్తాడు అనమాట, అది బాగుంది ఇది బాగాలేదు అని ఉంటుంది, ఒకలా ఉంది అని అనేసే కైండ్ ఆఫ్ అ పర్సన్. అంటే ఈ సో ఫ్రాంక్ అబౌట్ ఇట్, అంటే వీ లాఫ్ అబౌట్ థింగ్స్, సంథింగ్స్ ఒక చిన్న సంథింగ్ గోస్ రాంగ్ ఆర్ సంథింగ్ ఇస్ దేర్, మేమే సెటిల్ చేసుకొని వీ లాఫ్ అబౌట్ ఇట్ ఫస్ట్ మాట. సో అలా ఈ కీప్స్ ఇట్ వెరీ వైబ్రెంట్. కానీ అసలు యూ విల్ సీ, 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 యూ విల
ఫేస్ తో ఏం చేయాలన్న చేసేస్తాడు లైక్ ఇఫ్ హి నీడ్స్ దిస్ చీక్ టు బి ఆన్ ద లెఫ్ట్ సైడ్ సమ్వేర్ హిల్ డు ఇట్ ఐ నో ఇట్ మహా నటి టైప్ మాట ను ఏ వాడికైనా ఇచ్చేస్తాడు కళ్ళతో గానీ ఏదైనా మౌత్ హి యూజెస్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఫేస్ ఫర్ లైక్ యా ఐ డోంట్ నో హౌ దట్స్ పాసిబుల్ హి ఇస్ టెరిఫిక్ అసలు టు గుడ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ అదే లైక్ సత్య మనం చూసాం కదా ఎంత టూ స్పాంటేనియస్ అంటే ఆయన టైమింగ్ సూపర్ ఎస్పెషల్లీ ద టైమింగ్ చాలా హీ పుల్స్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ అండ్ అశోక్ కి ఏమన్నా స్పెషల్ ప్రిపరేషన్ నువ్వు చేసుకున్నావు బికాస్ ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ దానికి ఏమన్నా సపరేట్ ఒక చిన్న ప్రిపరేషన్ ఇలా చూపిద్దాం అశోక్ ని కొద్దిగా ఇలా ప్లాన్ చేద్దాం అని సపరేట్ ఏమన్నా ప్రిపరేషన్ అంటే నీ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే you know because you're trying to get his all his acting skills out kabatti emanna separate ga you have planned anything for him ante separate preparation definitely ga ante for example cowboy introduction scene edho undo ante kudirindi adi ante adi ippudu for example I wanted to do something super introduction scene chestam and oka super scene cheyali ikkada and ee cinema ka scope entundante adi anni vidhalanga baaguntadi atu fans ki baaguntadi itu normal chuse vaallu kuda chaala baaguntadi so rendu match ayye oka scope untundi సో అలా అలా కొన్ని కొన్ని సీన్స్ డెఫినెట్లీ యునో కెప్టెన్ మైండ్ అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్ బట్ 100% ఏ చేసినా కథకు మాత్రం ట్రూగా స్టిక్ అయింది కథను దాటి చేసింది థింగ్స్ లేవు కదా నీ పేర్లో ఆదిత్య అనే టీ ఎట్లా డబల్ ఉంటుందో ఈయన ఇంట్రో కదా అంత డబల్ కిక్ ఇస్తుంది అసలు అమేజింగ్ ఇంట్రో ఐ జస్ట్ లవ్ యువర్ ఇంట్రో అంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫీల్ దట్ ఆరా Yeah. Definitely aura anadi feel avtaru and nee intro ki nen theater lo yuddam anukuntunna aa visuals etla vadayi aa paper lella gurthu yaru I want to witness that ee sudarshan theater ee sandhya theater lo nijanga nen nijanga wait chestanu nen roju theater nu chusukoni sound iskoni chusukoni ee theater lo chusi ala ala aa scene boy edappudu naaku audience nidalu undi not even screen naa reaction ela untundi ani I think that's the power of cinema adi nijanga adi no it's like nagoda I'm waiting to see it but at the same time as will I be able to I don't know theater audience ippudu chustunnaru kada nee first movie how was your feeling ante ippudu ashok is able to feel that yeah. now what you can share your experience with him how is it going to feel like yeah, you know first movie unnapudu ante nee thought em unde release mundu roju ela unde neeku actually honestly my first film I didn't even realize I got the film I shot for the film releasing it all hit me after my first film released you know at that time it didn't hit me nothing hit me I was in one different zone I didn't even realize it you know but it was very special obviously it's a dream come true to see yourself on screen no, that is a very interesting question what did you feel the night before the release oh no nothing she went to sleep really didi edo kod untadu after that definitely I have felt a little bit of anxiety nervous excited lot of things go through your mind but my first film I felt nothing I was just so happy that I became a heroine I did my dream has come true okay now I don't know super sir friends tho kuda you know when you become a heroine my friends reaction ellonde heroine when no my friends are very happy because they always knew like even my tuition teachers and all would be like why do you even come go do some style go do some modeling go do some acting so I've always gotten that like in my school in my college everywhere everybody has told me and they've known that I'll do something in modeling or acting or endukante ekko extra curricular activities like dramatics lo ela you used to participate a not dramatics but dance I'm a trained ballet dancer I've learned ballet for 8 years and my sister even teaches ballet so yeah I've learned kathak little bit I didn't know this really 8 years I really didn't know eight years professionally yeah. I can do points and everything I mean not now I'll need 1 month but I could ballet the Titanic cinema lo she does that yeah right, it's that point the black swan good thing you didn't tell Johnny Master yeah but ballet Sriram is thinking are munde telusunte edana plan chestunnaru Titanic lo unta kada hero atla kaal tip lo nadustadi you seen black swan right black swan. That whole film chaala scary it's very tough actually but I enjoy doing Indian forms of dancing much more yeah. but I've been trained in that yeah you know we are coming on January 15th yes and we are all excited
ఓకే ఒక 2 మినిట్స్ నేను క్వశ్చన్ అడతాను ఆన్సర్ చెప్తా కొంచెం మార్చుకుందాం అంటే నేను అంటరా ఇప్పుడు I won't come. No, no. You are the guest. You are I'm sorry. You have three interviewers. Yeah, interviewers? So you don't need to come quick here. Quick cut. Questions ask. Okay. Very each good question. Question. Okay. Nik first time part of Inpichi. Akkada Gibran dikar unna padu. Okay. Nik do part of Inpichi. No feel ayindi enti. Nen three questions adta. Fast answer cheyalanu. Okay. Nik part of vinaga nik first time Inpichi enti. పాట వినగానే ఐ థింక్ నాకు ఒకసారి పతంగులు ఉన్నాయి చూడు మీద ఆ ఫీల్ వచ్చింది నాకు అంటే లైక్ ఆ పతంగ్ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు లేకపోతే మన మాంజ స్ట్రాంగ్ సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు జిబ్రన్ గారితో ఒక చిన్న కనెక్షన్ ఉంది బిగ్ బాస్ లో ఆ పరపర సో ఆ చిన్న కనెక్షన్ ఎప్పటి నుంచో ఉంది అంటే ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అన్నది అండ్ వెన్ యూ మేడ్ మీ లిసన్ టు ద సాంగ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ అందులో జిబ్రన్తో వర్క్ చేయాలన్న ఒక చిన్న థాట్ ఇస్ బీయింగ్ యునో బీయింగ్ ఇన్ టు రియాలిటీ ఆ సాంగ్ ఆ విన్నగానే నాకు ఆ పతంగ్ సాంగ్ రిలీజ్ ఉన్నప్పుడు ఎంత హై ఇచ్చిందో ఈ సాంగ్ విన్నప్పుడు అంత హై ఇచ్చింది సూపర్ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ అ సాంగ్ యునో అసలు అంటే ఇంకా నేను అశోక్ కోసం రాస్తున్నా అంటే అందుకే ఒకటి ఒక లైన్ గల్లా వి హ్యాడ్ దిస్ థాట్ యూనో అండ్ సరే నా ఇది నాకు కూడా ఛాలెంజ్ ఒక మంచి సాంగ్ చేయాలి అండ్ శ్రీరామ్ నాకు ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఎప్పుడు చాలా మూవీస్ చేశాడు బట్ దిస్ టైమ్ ఈ సాంగ్ మేము ఒక చిన్న కాఫీ షాప్ లో కలిసినాం యాక్చువల్లీ ఈ మూవీ డిస్కషన్ గురించి అంటే చిన్న స్టోరీ అక్కడ వి హ్యాడ్ దిస్ డిస్కషన్ తర్వాత సాంగ్ తో అసోసియేట్ అయినాం అన్న థాట్ ఉంది కదా బట్ సమ్ ఆఫ్ ది అదర్ వే నాకు ఈ మూవీతో యూనో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అనే థాటే ఇస్ గివింగ్ మీ దట్ హై సో వన్ మినిట్ లో ఆన్సర్ చెప్పాలని చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మరి సినిమా అంతకినో అంత ఇంట్రెస్టింగ్ ఉంది ఒక వర్డ్ తో ఎండ్ అయ్యే సినిమా కాదు ఇది షార్ట్ ఫిల్మ్ కాదు ఐ ఆల్సో హావ్ టెల్ లిటిల్ బిట్ నో ఇట్స్ నాట్ జస్ట్ దిస్ సాంగ్ నువ్వు ఇంకా చాలా యాడ్ చేసావు సినిమాలో అది ఇప్పుడు చెప్పను కానీ హీఈస్ యాడెడ్ మచ్ మోర్ దెన్ జస్ట్ వన్ సాంగ్ అంటే మీరు చూడండి ఇంకో రెండు సాంగ్ కూడా పాడాడు యాక్చువల్లీ రెండు సాంగ్ రాశాడు ఇంకో రెండు సాంగ్ కూడా పాడాడు ఆ సినిమాలు చూస్తారు అది కాకుండా ఒక అద్భుతమైన ఒక చేసావు యా నీకు నీకు ఇంకో క్వశ్చన్ ఉంది ఎప్పుడన్నా ఇన్ని చేంజెస్ చెప్తున్నాడు డైరెక్టర్ వీడు సావు కొట్టేస్తున్నాడు అమ్మ తిట్టుకుంటా అనే ఫీలింగ్ వచ్చింది నీకు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇన్ని చేంజెస్ చెప్తున్నాడు అంటే అరే ఏం కావాలా అదే పాయింట్ సరే ఒక పాయింట్ ఏదో అంటే నేనన్నా కరెక్ట్ చెప్తలేదు అక్కడి నుంచి నా కరెక్ట్ రావట్లేదు థాట్ ఉండే కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూడు ఇట్స్ ఆల్సో ఛాలెంజ్ టు మీ ఓకే సో నేను ఏం చేయాలి మనోడ్ సాటిస్ఫై అంటే సాటిస్ఫై లేదు చేయాలి సాటిస్ఫై చేయాలి అండ్ ఏం చేద్దాం ఓకే వాట్ హీ రియలీ వాంట్స్ ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ బేబీ యూనో నీ బేబీకి నేను ఉట్టి డ్రెస్ వేయాలి అంతే కరెక్ట్ కుట్టాలి అది ఎట్లా కుట్టాలి సైజ్ అంతా నాకు తెలుసుకోవాలి కాబట్టి సో ఐ వాంటెడ్ టు యునో టేక్ దట్ ఛాలెంజ్ అండ్ ఈరోజు అవుట్పుట్ తోటి తెలిసొచ్చు కదా యువర్ చేంజెస్ హ్యాడ్ మేడ్ ద సాంగ్ వైరల్ చాలా మంది ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్ ఇంకేం కావాలి సో దట్ వాజ్ వన్ థింగ్ సో వన్ వర్డ్ లో చెప్పలేను శ్రీరామ్ సో చెప్పలేకపోతున్నా బట్ ప్లీజ్ నువ్వు స్పెషల్ రియలీ థ్యాంక్స్ టు యూ అంటే నువ్వు యాడ్ చేసిన ఎనర్జీ ఇస్ ట్రెమెండస్ అది అది నీలో ఉన్న మాస్ ఏదైతే ఉందే ఆ మాస్ ఎనర్జీ విల్ ఆల్సో ట్రాన్స్లేట్ ఆన్ స్క్రీన్ అసలు బెస్ట్ పార్ట్ ఏంటంటే మా అందరిలో కూడా మాస్ ఉంది తెలుసా అంత క్లాస్ గా కూర్చొని ఇట్లా ఉన్నాము లేకపోతే హీ ఆల్సో లైక్ ఎ ప్రాపర్ మాస్ ఐ థింక్ షీ ఎంజాయ్స్ ఐ థింక్ డోంట్ థింక్ సో యు ఎంజాయ్ యువర్ డాన్సింగ్ ఫర్ మాస్ సాంగ్ మోర్ డెఫినెట్లీ కాదు అసలు డెఫినెట్లీ జుంబారే జుంజుమారే సాంగ్ ఉంది కదా అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది యూ వాంటెడ్ టు యునో లేదు అది అది ఫస్ట్ నుంచి ఆల్వేస్ దేర్ దట్ వాస్ ఆల్వేస్ దేర్ అశోక్ వాస్ లైక్ ఒక సాంగ్ ఇట్లా కావాలి అశోక్ అసలు అసలు రాలేదు అప్పుడు దట్ వాస్ ఆల్ హిమ్ ఓకే యా యా అసలు అది అది అదిరిపోతుంది మన కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికి రిట్రీట్ వాస్ అ పర్ఫెక్ట్ రిట్రీట్ యా యా నాకు హార్డ్ కోర్ నాకే ఫ్యాన్ బాయ్ మూమెంట్ అది ఎందుకంటే కృష్ణ గారు అసలు ఎమ్మెల్యే సినిమాలోనే ఆయన ఒక పాటలో వస్తారు ఆ పాటలో ఆయన స్పెషల్ అపియరెన్స్ పాట అది సో అది అదొక నాకే అది మళ్ళీ షూట్ చేయడం ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలో ఐ థింక్ వి విల్ హ్యావ్ ద విట్నెస్ ఆఫ్ సంక్రాంతి సెలబ్రేషన్
మనకి హీరో మూవీతో వస్తుంది అండ్ హీరో మూవీలో ఆ స్టార్ కూడా ఉంది కదా, అండ్ ఆశా కూడా మంచి స్టార్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. విషింగ్ please wish us all the best. Please wish us all the best and we are coming on Jan 15th, so do watch it in theaters. Chocha chinna bit viral ayindi kada aa bit vardam. Okay, స్టెప్ చూపించిన చిరంజీవి బాస్, స్టైల్ నేర్పించిన రజనీకాంత్ మాస్, సెంటి అవ్వాలంటే వెంకీ మామ క్లాస్, తొడగొట్టాలంటే బాలయ్య బాబు బెస్ట్, స్క్రీన్ మీద అట్ట నే వచ్చిందంట ఇట్ట, జిలేలమ్మ జిట్ట వేస్తా బంతి పుల్ల బుట్ట, బీట్ బీట్ ఏది వచ్చేస్తుంది గెట్ రెడీ, బీట్ బీట్ ఏది కొట్టు 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 అశోక్. జనాలు ఇక మళ్ళీ మళ్ళీ రేపు పొద్దున్న రిలీజ్ అవ్వగానే అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా హడావిడి చేస్తే మళ్ళీ ఒకసారి సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. లెట్స్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపీ వన్స్ అగైన్, అండ్ మీ అందరు కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ ఆల్సో మా సంక్రాంతి ఈ సంక్రాంతి అప్పుడు ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్ మా మూవీ వచ్చి చూడండి, మీ అందరు కూడా డెఫినెట్లీ చాలా నచ్చుతుంది, అండ్ సీ ఆల్ ఇన్ థియేటర్స్.